Hello friends, welcome to my channel Ishur Media. This video mana subscriber korika meraku Tamil agra kadha nayakudu Shivaji Ganesan meda chesanu. Nadigar telagam Shivaji Ganesan suprasiddha dakshina Bharata cinema natudu. Aina October 1, 1928 samvatsaramlo dakshina Arcot jilla Vilupuramlo swatantra samara yodhula Chinnaya Mandrayar Rajamani Ammayar dampatulaku janmincharu. Itadu జన్మించిన సమయంలోనే మహాత్మా గాంధీ పిలుపుతో తెల్లదొరలపై సమరం జరిపిన నేరానికి చిన్నయ్యకు ఏడాది కఠిన కారాగార శిక్ష విధించారు. చిన్నతనంలోనే గణేశన్కు కట్టబ్రహ్మన్న వీధి నాటకం జీవిత గమనాన్ని నిర్దేశించింది. బ్రిటిష్ వారి నిషేధానికి భయపడి ఆ నాటకాన్ని కంబలత్తాన్ కుట్టు అనే పేరుతో ప్రదర్శించేవారు. శివాజీ బడి ఎగ్గొట్టి ఎక్కడ ఆ నాటకం వేస్తే అక్కడికి వెళ్ళి చూసేవాడు. ఆ నాటకంలోని డైలాగులను కంఠస్థం చేశాడు. దాని మూలంగా ఉత్తేజం పొందిన తాను కూడా నటుడిగా ఉన్నత శిఖరాలు చేరాలనే లక్ష్యం అయింది. నాటకాల మీద ఆసక్తిని గమనించిన తల్లి రాజామణి 10 సంవత్సరాల శివాజీని శ్రీ బాలగాన సభ అనే నాటక కంపెనీలో చేర్చింది. బాలగాన సభ నిర్వాహకులు పొన్నుస్వామి పిల్లై తన తొలి గురువు అని శివాజీ గర్వంగా చెప్పుకునేవారు. అయితే కొంతకాలం చిన్న చిన్న వేషాలు వేసేవాడు. అయితే శివాజీకి హీరో కన్నా హీరోయిన్ వేషం రామాయణంలో సీత రూపంలో వచ్చింది. ఆడవేషమైన అందమైన హావభావాలతో నాటకంలోని సీత పాత్రను అవలీలగా పోషించి ప్రేక్షకులు మెప్పు పొందారు. శివాజీ నేషనల్ పిక్చర్స్ వారి పరాశక్తి ద్వారా చిత్రరంగ ప్రవేశం చేశారు. చిత్ర నిర్మాణ సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని చివరికి ద్రావిడ మున్నేట్ర కర్జగం వ్యవస్థాపకులకు మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి కీర్తిశేఖం అన్నాదురై అండతో సినిమా పూర్తి చేసి మహానటుడిగా ఎదిగాడు. శివాజీ ఎక్కువగా కథాబలం ఉన్న చిత్రాల్లో మహానటుల మధ్య నటించి నటనలో వారితో పాటు పడేవారు. తనకంటూ ఒక ప్రత్యేకత కోసం తపించేవారు. అవార్డులు కంటే ప్రజల గుర్తింపే నటుడికి ముఖ్యమైనదని ఎప్పుడు చెప్తుండేవారు. చలనచిత్ర రంగంలో 300కు పైగా చిత్రాలలో నటించిన శివాజీ గణేశన్ తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూ వస్తున్నారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంగా ఉన్నప్పుడు శివాజీ నటించిన చిత్రాలు ఆంధ్రలో కూడా విడుదలయ్యేవి. తెలుగులో పరదేశి, పెంపుడు కుక్క, మనోహర పరశక్తి, బొమ్మల పెళ్లి, పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం, సంపూర్ణ రామాయణం, రామదాసు, భక్త తుకారాం, జీవన తీరాలు, చాణక్య చంద్రగుప్త, నివురుగప్పిన నిప్పు, విశ్వనాథ నాయకుడు చిత్రాలలో వివిధమైన పాత్రలు పోషించారు. తెలుగులో శివాజీ నటనకు కళా వాచస్పతి జగ్గయ్య కంఠం సంపూర్ణత్వాన్ని కలిగించేది. తమిళంలో బిఆర్ పంతులు తీసిన కర్ణన్ చిత్రంలో శివాజీ కర్ణుడి పాత్రలో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా నటించారు. ఆ చిత్రంలో శివాజీ నటనను చూసి ఎన్టీఆర్ ఆశ్చర్యపోయారు. తర్వాత కాలంలో ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించిన చాణక్య చంద్రగుప్త చిత్రంలో శివాజీని అలెగ్జాండర్గా నటింపజేశారు. ప్రముఖ నిర్మాత డి రామారాయుడు ప్రేమ్ నగర్ చిత్రాన్ని తమిళంలో శివాజీని హీరోగా పెట్టి వసంత మాళిగై పేరుతో రీమేక్ చేసి తమిళ చిత్ర రంగంలో సంచలనం సృష్టించారు. చెప్పలేని అభిమానం మూలంగా విశ్వనాథ నాయకుడు చారిత్రాత్మక చిత్రంలో అతనిని నటింపజేశారు. భారత చిత్రరంగంలో ఎంతో ఎదిగిన ఒదిగి ఉండే వినమ్రత శివాజీ గణేశన్లో కనిపిస్తుంది. పాత తరం నటుల నుండి ఈ తరం కథానాయకుల వరకు అందరూ శివాజీతో నటించిన వారే. ఇతని నీడలో సేద తీరిన వారే. ఈ వీడియోని పూర్తిగా చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. జై హింద్.